గుడ్ మార్నింగ్ అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీతా వైఫ్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ మధ్యన సినిమాకి దీటుగా మంచి మంచి ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నారు. అసలు అలాంటి సాంగ్స్ అన్నీ అసలు పెద్ద పెద్ద హిట్ మూవీస్లో ఉండాలి. సో ఈ సాంగ్ కూడా అంత గ్రాండ్గా ఉంది, నేను చూడగానే నేను మీ బాగా ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీలుంటే నా మీద కూడా మంచి కామెడీ సాంగ్ రాయండి, డ్యాన్స్ చేయలేక ఎందుకంటే ప్లెయిన్గా ఉండేలాగా. నెక్స్ట్ జయతి గారి గురించి చెప్పాలి. జయతి గారు మన అందరూ తెలుసు, వెన్నెల అనే ప్రోగ్రామ్లో మనం అందరం యాంకర్గా చూసాం. ఆ వెన్నెల ఇప్పటికీ అలాగే ఉంది, ఎందుకంటే మనం వెళ్ళిన ఇప్పుడు మర్చిపోలేము. సారీ నేను ఇంటరప్ట్ చేస్తున్నాను, మాట్లాడన్నా. ఎందుకు అంత అందంగా ఇంకా బాగుంది తెలుసా? వెన్నెలగానా కాదు, జయతికి ఇంకా పెళ్లి కాలేదు అందుకని. అన్న మీకు జయతి గారికి ఎప్పుడు పెళ్లి కాకూడదు అన్న, కొంతమంది క్రష్ ఉండిపోతారు కదా, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండిపోవాలి. ఇద్దరికి కూడా కలిసి కాకూడదు. నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, నువ్వు చెప్పింది తప్పుగా ఉంది. అందుకనే మైక్ ఇచ్చాను మీకు, ఇలాంటి తప్పులు నన్ను చదివిద్దానని చెప్పి మా గురువు గారు. అండ్ సో జయతి గారు నాకు లచ్చి అనే మూవీలో పరిచయం. అంతకుముందు ఆవిడ ఫ్యాన్గా టీవీలో మేము చూసేవాళ్ళమే, అంటే అప్పుడు కాలేజ్ డేస్లో ఉండేవాళ్ళండి మేము. సో ఆ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మళ్ళీ ఆపుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చదువుకున్నా అని చెప్తున్నావా, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు అమ్మాయి పరిచయం అని చెప్తున్నావా? అంటే అప్పటి నుంచి ఫాలో అవుతుందని చెప్తున్నాను అన్న. అయితే ఓకే అన్న, మీరు మధ్యలో ఆపదు, వర్కౌట్ అవ్వట్లేదు ఏంటన్నా? నేనైతే ఫాలో అవుతున్నాను. ఫాలో అవుతుంది అంటే కొంతమంది దూరం నుంచి చూస్తేనే కొంచెం చాలా అంటాను అన్న. మంజుని మనం చూసినట్టు దగ్గరికి వెళ్ళలేం కదా. వెళ్ళొచ్చు అన్న. షూర్? ఒకసారి నువ్వు వెళ్ళి చూపించు. వద్దన్నా. మీరన్నారు కదా ఆవిడ పువ్వులాగా బొకేలా ఉంటుంది ఆవిడ, ఎందుకని? అయితే ఓకే, నిజం పువ్వుల కన్నా బాగుంటుందని చెప్పాను. నిజం మంజు, జేడి గారు అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి నువ్వు. సో మళ్ళీ ఇక్కడికి అక్కడ స్టార్ట్ చేస్తా, జయతి దగ్గరికి వద్దాం, అక్కడ మళ్ళీ వద్దాం అక్కడ. సో జయతి గారు లచ్చి అనే మూవీకి ప్రొడ్యూసర్, హీరోయిన్, డైరెక్షన్ కూడా చేద్దాం అన్నారు, బట్ వేరే వాళ్ళకి ఇచ్చారు లక్కీగా. సో ఒక అమ్మాయి అయ్యండి, ఒక ప్రొడ్యూసర్ అయ్యండి, హీరోయిన్ అండి, మంచిగా ఒక సినిమా చేశారు, అది హిట్ ఫ్లాప్ పక్కన పెడితే వాడికి సినిమా మీద ఉన్న ప్యాషన్, జనాల్లో మళ్ళీ మనం మంచి సినిమా తీసేయాలి, మంచి ఇవ్వాలని ఇంకా ట్రయల్స్లో ఉన్నారు. సో అందరూ అనుకుంటారు జయతి గారు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారనేది, ఆవిడ ఇండస్ట్రీకి దగ్గరగానే ఉన్నారు. అందుకనే మళ్ళీ ఒకసారి చిన్న బ్యాక్ మళ్ళీ వచ్చి మనకి నా ఫ్రెండ్ ఏమో పెళ్ళి ఏందిరా లొల్లి అనే మంచి సాంగ్తో వచ్చారు. నాకైతే సాంగ్ బాగా నచ్చింది. ఈ సాంగ్ ద్వారా మళ్ళీ మీరు జనాల్లో మంచి గుర్తింపు వచ్చి హీరోయిన్గా లాంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు జేడి అన్న గురించి చెప్పాలి. జేడి అన్న గారిది నాది చిన్న పరిచయం కాదు, నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ మూవీ జోష్ మూవీ, దాంట్లో అన్నతో కలిపి యాక్ట్ చేశాను. అన్నకి ఆ విషయం అంటే ఇద్దరికి కాంబినేషన్ లేదు, కానీ మధ్యలో ఒకసారి నేను గుర్తుపడతారా లేదా ఊరినని అన్న, ఇలా మీతో పాటు నేను జోష్ మూవీలో చేశానంటే గుర్తున్నావు రామప్రసా అంటే, అతను నన్ను కూడా గుర్తుపెట్టుకున్నారంటే దానికి చాలా హ్యాపీ. సో డెఫినెట్గా అంటే ఇప్పుడు అంటే జోక్స్ అపార్ట్, రామ్ ఈజ్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, నో టూ వేస్ అబౌట్ ఇట్. జోష్ ఆడకపోవటం అతనికి అడ్వాంటేజ్ అయిందని నా ప్రగాఢ నమ్మకం. నిజం నిజం, ఆడి ఉంటే అక్కడే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ ఆ ఫ్రెండ్స్ వేషాల్లో నుండి ఉండేవాడు రామ్. లేకపోవటం వల్ల తను హీ హాస్ టేకెన్ ఇట్ ఎస్ అ రిబౌండ్ అండ్ హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. నిజం, దిస్ ఇస్ ద ట్రూత్. థ్యాంక్ యూ అన్న. నిజం, ఇది నిజం. కాబట్టి మీ ఇద్దరం ఒకే సినిమాతో జర్నీ స్టార్ట్ చేసాం, అతనికి ఆ సినిమా ఇంకా గుర్తుంది. నేను జోష్ అది అతను ఫస్ట్ సినిమా కనుక గుర్తుంచుకోవాలి చాలా అవసరం, బికాస్ దాట్ హాస్ గివెన్ యూ గ్రేట్ డెప్త్ ఆఫ్. అండ్ సీరియస్లీ జోక్ కాదు, హీఈస్ అ మల్టీ టాలెంటెడ్ అని నేను చెప్పక్కర్లేదు. హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ అండ్ ఐఎమ్ షూర్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్. నా డ్రీమ్ అయినా చేస్తాను నాకు త్వరలో అది కూడా అవుతుంది. నో 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 నో, అండ్ యూ విల్ బీ అ వెరీ 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 ఎఫెక్టివ్ డైరెక్టర్ డెఫినెట్లీ. అంటే మనం ఈ స్టేజ్ మీద ఒక అందమైన అమ్మాయిని మధ్యలో పెట్టుకుని మాట్లాడుతున్నాం కనుక ఇవన్నీ నిజాలు. అవును, ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత అందం కూడా పక్కన పెట్టి మనతో వాళ్ళు కొంచెం ఆడుకుంటున్నాం కెరీర్ కోసం అంటే నిజంగానే. నాకు ఇంకో డిస్టర్బెన్స్ అండి, అక్కడ ఇక్కడ ఇక్కడ ఇంత డిస్టర్బెన్స్. సో దిస్ ఇస్ ట్రూ, అంటే ఇంత హ్యాపీగా ఎందుకు మాట్లాడుతున్నాము సక్సెస్ గురించి అంటే, అగైన్ బ్యాక్ కమింగ్ బ్యాక్ టు ది సాంగ్, ఐఎమ్ షూర్ ఆ సాంగ్ తాలూకు ప్రభావం, ఆ హ్యాపీనెస్ నా రిఫ్లెక్షన్ ఆఫ్ రామ్స్ స్పీచ్ అని నా ప్రగాఢ నమ్మకం. ప్లీజ్ కంటిన్యూ. సో సాంగ్ తప్పకుండా చూడండి, ఏదో వచ్చారు కదా పిలిచారు కదా గెస్ట్ కానీ కాదు, నిజంగా సాంగ్ అయితే ఒక పెద్ద హిట్ మూవీలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో ప్లీజ్ వాచ్ ఈ సాంగ్, మిస్ అవ్వద్దు. జయతి ఆల్ ది బెస్ట్ నన్ను గుర్తుపెట్టుకొని నన్ను కూడా గెస్ట్గా పిలిచినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి అదే చూస్తారా ఫ్లోలో అని ఈ ఒక్క ఆల్బమ్ చూడగానే సినిమా రేంజ్కి వెళ్ళిపోయాను. సో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారికి, డైరెక్టర్ మా కోనేటి శ్రీని గారికి, కొరియోగ్రాఫర్ భానుప్రసాద్ గారికి, అండ్ సింగర్ శ్రవణ్ భార్గవ్ గారికి, థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ మా గోకుల్ భార్గవ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఆల్బమ్ ఇచ్చారు, సో జనాలు పక్కా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఒక 3-4 డేస్లో ట్రెండింగ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.